ధనువన్న, శాంటా క్లాస్ కనబడట్లేదు. గాల్లో నుంచి ఇప్పుడే చూసాం కదా, వెళ్ళిపోయారు. ధనువన్న, ఇప్పుడు ఎలా అయినా మనం శాంటా క్లాస్ ని పట్టుకోవాలి. పద, ఫాస్ట్ గా వెళ్ళాం పద. ధనువన్న, నేను ఎలాగైనా చూడాలి. ఇన్నాళ్ళు శాంటా క్లాస్ లేరు లేరు అన్నారు, 100% ఉన్నారు. గాయ్స్, ఇప్పుడే శాంటా క్లాస్ వెళ్ళిపోయారు. చూసారా, గాల్లో నుంచి వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు మనం ఎలాగైనా శాంటా క్లాస్ ని కనిపెట్టాలి. ధనువన్న, ఫాస్ట్ గా పద. సించాన్, నేను కూడా అదే పనిలో ఉన్నా. నేను కూడా స్టిల్ షాక్ లో ఉన్నారా? నిజంగా శాంటా క్లాస్ కాదనిపిస్తుంది. అరే యార్, నా మైండ్ పోతుంది. ఇప్పుడు మనం పడుకొని ఉన్నాం, పడుకునేటప్పుడు గిఫ్ట్స్ వచ్చాయి కదా మన పక్కకి, 100% శాంటా క్లాస్ వచ్చారు. ఇప్పుడు మనం ఎలా అయినా ఫస్ట్ టైం నా లైఫ్ లో శాంటా క్లాస్ ని చూడబోతున్నాను. ఇన్నాళ్ళు శాంటా క్లాస్ అంటే కట్టుకథలు అనుకున్నాం, కానీ నిజంగా ఉన్నారని అసలు అనుకోలేదు. కానీ ఈరోజు అయితే మనం తేల్చేబోతున్నాం శాంటా క్లాస్ ఉన్నారనేది. సిన్చాన్, ఎలా అయినా మనమైతే శాంటా క్లాస్ ని కనిపెట్టాలి. ఓకే గాయస్, మనమైతే సిటీలోకి వచ్చాం. ఇప్పుడు మనం చూడాల్సింది వచ్చేసి గాల్లోకి. బట్ నాకు గాల్లో వచ్చేసి ఎటువంటి ఒక వాహనం కనబడట్లేదు. అంటే మన శాంటా క్లాస్ వెళ్ళే వాహనం పేరేంటో మర్చిపోయాను. ముందు జింకలు ఉంటాయి కదా, సో దాని వెనక్కి, అరే ఇక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. సో అడిగేసి తెలుసుకోవచ్చు. ఓకే అనా, ఇక్కడ మనకి గాల్లో ఏదన్నా మిషన్, అదే ఏమన్నా వెహికల్ లాంటిది కనబడిందా? శాంటా క్లాస్ వచ్చారు. మాకేం తెలుసు భయ్యా, మమ్మల్ని అడుగుతున్నా. అది కాదు, అది కాదు, ఇప్పుడే నేను చూసా అన్న, నేను చూసా అక్క, సారీ. నువ్వేమన్నా కలకంటున్నావా ఏంటి? శాంటా క్లాస్ ఏంటి? ధనువన్న, వాళ్ళు చూడలేదనుకుంటా, మనం ఎలా అయినా కనిపెట్టాలి. గాయస్, ఈ రోజు శాంటా క్లాస్ ని కనిపెట్టినంత వరకు మనం అయితే నిద్రపోవద్దు. ధనువన్న, మన ఇంట్లో గిఫ్ట్స్ ఎలా వచ్చాయి? గిఫ్ట్స్ వచ్చాయంటే ఖచ్చితంగా శాంటా క్లాస్ ఉండే ఉంటారు. మనం ఎలా అయినా వెతకాలి. ఇప్పుడు అతను ఎక్కువ దూరం వెళ్ళుండ్రు, ఖచ్చితంగా మన సిటీలో ఉన్న వాళ్ళకి గిఫ్ట్స్ అయితే పంచుతూ ఉంటారు. మనం చూడాలి. నాకైతే ఇక్కడ ఎక్కడ కనబడట్లేదు అన్న, మొత్తం వెతుకుదాం. సించాన్, మనమే కాదు మనతో పాటు మన ఫ్రెండ్స్ కూడా వెతకాలి. గాయస్, మీరు లైకే కొట్టరు, ఇంకేం వెతుకుతారు? ఇప్పటికి ఇంతవరకు చూస్తున్నారు, లైక్ కొట్టారా? మన శాంటా క్లాస్ కనబడాలంటే కనీసం లైక్ అయినా కొట్టండి. గాల్లో, అమ్మో గాల్లో ఏదుంది సించాన్! అరే మళ్ళీ మాయమైపోయింది. ఎదురుగా మీరు చూసారా చూడలేదు? గాల్లో, గాల్లో మన శాంటా క్లాస్ వెళ్ళే వాహనం ఉంది. సించాన్ చూసారా? అరే అరే ఆ లాంగ్ లో చూడు, అదేంటిది? అది గాల్లో చూసారా? అరే సించాన్, అదేనా? అదే అనుకుంటా, గాల్లో కనబడుతుందా నీకు? ధనువన్న, కనబడుతుంది శాంటా క్లాస్ అనుకుంటా. ధనువన్న, మాయమైపోయింది ధనువన్న. అది అది ఎలా మాయమవుతుంది? పద, స్ట్రైట్ గా పద, ఫాస్ట్ గా పద. అది ఖచ్చితంగా శాంటా క్లాస్ అవుతారు. మనం ఎలా అయినా అతన్ని కనిపెట్టాలి. శాంటా క్లాస్ ని చూడాలని చిన్నప్పటి నుంచి నా కోరిక. ఎప్పుడు మా టీచర్ చెప్తూ ఉంటారు, అరే ధనువన్న అదిగో వామ్మో ఎదురుగా మళ్ళీ మనకి కనబడుతుంది. పద ధనువన్న, పద. అరే మళ్ళీ మాయమైపోయింది ధనువన్న. పద, ఎలా అయినా కనిపెట్టాలి మనం, ఫాస్ట్గా పద. ధనువన్న, ఈసారి ఎలా అయినా కనిపెడద్దాం. ఆ శాంటా క్లాస్ నిజంగా ఉన్నారు. ఇప్పుడు నేను గాల్లో చూశాను, నువ్వు కూడా చూసావు కదా. సించాన్, నువ్వేం టెన్షన్ పడకు. శాంటా క్లాస్ మనకి ఇప్పుడు గాల్లో కనబడి మాయమవుతున్నారు కదా, అతను ముందుకెళ్తున్నట్టుగా ఉన్నారు. అంటే ఇటు సైడ్ వచ్చారంటే ఇటు సైడ్ ఉన్న ఇల్లుల్లో అయితే ఖచ్చితంగా అతను అయితే ఉంటారు, 100%. నాకు కూడా అది అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి నాతో పాటు. చీకటిగా ఉంది కదా, కొంచెం జాగ్రత్తగా చూడాలన్నమాట. అంటే నాకు కనబడకపోయినా మీకైనా కనబడుతుంది. మీరు ఒక హింట్ ఇస్తాను చూడండి. ముందు జింకలు ఉంటాయి, అలా లైట్లతో వెలిగిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఆ వెహికల్ ఎక్కడుందో మనం మంచిగా కనిపెట్టాలి. సో మనకైతే అది ఎక్కడుందో తెలియట్లేదు. సించాన్ పైన, అరే శాంటా క్లాస్ నిజంగా 100%. ధనువన్న, ఇక్కడ గాల్లో ఆగిందంటే ఖచ్చితంగా శాంటా క్లాస్ ఇక్కడే ఉంటారు. పద ధనువన్న, వెతుకు. ధనువన్న, నాకు తెలిసి ఆ శాంటా క్లాస్ ఈ ఇంట్లోకి వెళ్ళుంటారు. శాంటా, శాంటా, శాంటా. ధనువన్న, ఇక్కడ ఇక్కడ ఉన్నారా? ధనువన్న, అక్కడ లేనట్టుగా ఉన్నారు. సించాన్, కానీ ఇది డోర్ లాక్ వేసిందిరా. ఈ డోర్ లాక్ వేసిన సరే లోపలికి వెళ్ళేది ఓన్లీ శాంటా మాత్రమే. మనకి వెళ్ళడానికి అవ్వదు కదా. శాంటా దగ్గర అన్ని లాక్స్ ఉంటాయి, అతను వెళ్తారు, బట్ మనం వెళ్ళలేము. ఈ ఇంట్లో ఉన్నారేమో, ఒకసారి చూద్దాం, మనకి కన్ఫర్మేషన్ అయిపోతుంది. నో గాయస్, మొత్తం డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి శాంటా. అరే సించాన్, ఫాస్ట్గా వెళ్దాం పద, ఫాస్ట్. అరే గాల్లో కనబడట్లేదండి సించాన్, కనబడట్లేదు. గాయస్, 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 ఇప్పటికే మనం చాలా టైం వేస్ట్ చేస్తాం. సించాన్, మనం శాంటాని కనిపెట్టాలంటే ఇలా కార్లో వెళ్తే అసలు కనిపెట్టలేము. ధనువన్న, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫాస్ట్గా మైకిల్ మామ దగ్గరికి వెళ్ళి, మైకిల్ మామ దగ్గర ఒక ఫ్లైట్ ఉంటుంది కదా, ఫ్లైట్ తీసుకుని వెళ్దాం. సించాన్ ఏం మాట్లాడుతున్నావురా, మైకిల్ ఇక్కడ లేడు. వా, మైకిల్ ఎక్కడికి వెళ్ళాడు అంటే వాళ్ళ అత్తగారు ఎవరు వెళ్ళాడు, ఎందుకంటే అక్కడ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మనకి లెస్టర్ ఉన్నాడు, లెస్టర్ దగ్గర ఒక పాడైపోయిన ఫ్లైట్ అయితే ఉంది. అది ఒకసారి పని చేస్తుంది, ఒకసారి పని చేయదు. ఇప్పుడు మనం ఫాస్ట్గా లెస్టర్ దగ్గరికి వెళ్ళాలి. అందులో గాల్లో చూస్తూ ఉండి సించాన్, ఎక్కడైనా మనకి శాంటా కనబడచ్చు. ఎక్కడ కనబడినా సరే మనకైతే దొరకట్లేదు, అతను మాయమైపోతున్నారు. ఎలా అయినా అతను అయితే మనకు కనిపెట్టాలి. గాయస్, ఈ రోజు క్రిస్మస్ కదా, అసలే క్రిస్మస్ అవుతుంది. కానీ నాకు ఎటువంటి మంచు పడలేదు, కనీసం ఏది కూడా లేదబ్బా. ఈసారి పండగలానే లేదు. కానీ జనాలు అయితే మాత్రం అందరూ మెలుగుగానే ఉన్నారు, బట్ ఎవరికి శాంటా కనబడట్లేదంట.
మనకు కనబడుతున్నారు, మనం చెప్తే ఎవరు నమ్మట్లేదు. అందుకే ఇప్పుడు లెస్టర్ దగ్గరికి వెళ్ళి లెస్టర్ దగ్గర ఆ ఫ్లైట్ తీసుకొని మనమైతే శాంటాక్లాస్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. పట్టుకొని మనమైతే అప్పుడు అందరికీ చెప్పాలి, ఓకే గాయస్ మనమైతే తొందరగా వెళ్దాం లెస్టర్ గారి ఇంటికి, పదసించాన్ గట్టిగా పట్టుకో, ఓకే గాయస్ మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట లెస్టర్ ఇంటికి. సో లెస్టర్ దగ్గర వచ్చేసి చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఒక పాత పడిపోయిన ఫ్లైట్ అయితే ఉందన్నమాట. సో ఆ ఫ్లైట్ తీసుకొని మనమైతే వెళ్తున్నాం. మన మైకిల్ అక్క ఇక్కడ ఎవరు ఉంది అక్కని అడుగుదాం. అక్క ఒంటరిగా ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? మీకు గాల్లోనే ఏమన్నా ఇటువైపు శాంటా రావడం చూసారా? ఏం మాట్లాడుతున్నావు? శాంటా ఏంటి, గాల్లో రావడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఏ చెప్తుంటే అర్థం కావట్లేదా? నన్ను ఎందుకు అడుగుతున్నావు? నాకేం తెలియదు. అది కదక్క ఇక్కడ నేను చూసాను అక్క, అందుకు మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పక్క ప్లీజ్. ఏ పిచ్చుడా నువ్వు, నేను నా బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నాను, ఎవరు నువ్వు ఎందుకు? ఏ ఆగు, మా బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తా. రే ఇక్కడ చూడరా, ఎవడో వచ్చి నాకు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు, నువ్వు ఫాస్ట్ గా రా, వీడు తోల్తి. ఓలప్పో సారీ అక్కో, బావని అడిగా నేను చెప్పు, మళ్ళీ వస్తా, ఓకేనా, బాయ్ బాయ్. వెళ్ళిపోతున్నారు నాయన, బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసేద్దంట, ఎందుకులే మళ్ళీ వాడితో గొడవ. ఓకే గైస్ మనమైతే లెస్టర్ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు లెస్టర్ దగ్గర అయితే ఒక ఫ్లైట్ ఉంటుంది, ఆ చిన్న ఫ్లైట్ అయితే మనం వేసుకొని అయితే వెళ్లాల్సి ఉంటుందన్నమాట. లెస్టర్ వీడిల్లు ప్రతిసారి నాకు కన్ఫ్యూజ్నే. సో మనం తొందరగా లోపలికి అయితే వెళ్ళాలి. సించాన్ కమ్ ఫాస్ట్ కమ్ ఫాస్ట్. ఇవి ఏం చేస్తున్నాడు ఏంటో? ఓకే లెస్టర్ మామా, లెస్టరు ఎక్కడ ఉన్నారా? లెస్టరు ఇక్కడే ఉన్నావా? ఉర్రి ఇదేట్రా మంచం, అరే పడిపోతారా రే లెస్టర్, లే పడిపోతారా? ఏంట్రా రాత్రి పగలగట్లేదేటి, ఎప్పుడు వచ్చి నిద్ర పాడు చేస్తావు, ఏంటి ఏంటి కావాలి? ఈరోజు క్రిస్మస్ కదరా. క్రిస్మస్ అయితే ఏంటి, నాకు నిద్ర రా, నాకు ఇప్పుడు పని ఇంపార్టెంట్, ఇంతకీ నీకు పడే చెప్పు, ఎప్పుడు ఏదో అవసరం ఉండి వస్తావు కదా, ఏంటా పని? రే నేను శాంటాని చూసాను, అర్జెంటుగా పట్టుకోవాలరా రే. ఓరే ఏమన్నా కట్టుకథలు చెప్తున్నావేంటి? శాంటా క్లాస్ ఏంటి కనబడటం ఏంటి, పిచ్చోళ్లాగా ఉన్నావు. నీ దగ్గరున్న ప్లేన్ కావాలరా? రే నాకు నిద్ర వస్తుందిరా, ఇదంతా నా వల్ల కాదు. చెప్తున్నా కదా నీ దగ్గరున్న ప్లేన్ నాకు కావాలి, నేను చూసుకుంటా. సరే సరే సరే, నువ్వేదో సావుగానే నేను నీకు ఆ ఫ్లైట్ ఇస్తాను, పైన ఉంది పైన ఉంది, కానీ ఒక్కడే వెళ్ళగలడు, సింజన్ గడు వెళ్ళడానికి అవ్వదు. నేను వెళ్ళకూడదు కవదా, నేను ఎలా అయినా శాంటాని చూడాలి, నేను వెళ్ళాలి. లెస్టర్ మామ నేను శాంటాని చూడాలి, ధనువన్న నేను కూడా వస్తాను. అది ఒక్కడే కూర్చోగలడు, ఇద్దరు గట్ అవ్వదు, అర్థమవుతుందా? ఒక్కడే వెళ్ళండి ఎవడో ఒకడు. సింజన్ ఈ ఒక్కసారికి నా మాట వినరా, నేను ఎలా అయినా శాంటాని కనిపెట్టి నీ దగ్గర తీసుకొస్తా, చూపిస్తా, ఓకేనా? ఓకే సింజన్ నేను ఇక వెళ్ళొస్తాను. ఈ ఫ్లైట్ ఎక్కడ పెట్టాడు? అరే నువ్వెందుకు వస్తున్నావు రా సింజన్, ప్లీజ్ రా ప్లీజ్ రా, ఈ ఒక్కసారి నా మాట విను, శాంటాని నీ ఎలా అయినా చూపిస్తా, ఓకేనా? ధనువన్నా నేను ఎలా అయినా చూడాలి ధనువన్నా, నిజంగా చూపిస్తావా నాకు? ప్లీజ్ ధనువన్నా, ఆ ఫ్లైట్ లో ఒక్కడ మాత్రం వెళ్ళగలవంట, నువ్వు ఒక్కడికి జాగ్రత్తగా వెళ్ళి శాంటాక్లాస్ ని కనిపెట్టి నాకు ఫోన్ చేయి, నేను వెంటనే వస్తా, ఓకేనా? అప్పుడు వెంటనే మనం శాంటాక్లాస్ ని చూద్దాం, నేను వెళ్ళొస్తా. అయ్యో పాపం సింఛాన్ గడు, మిస్ యూ రా, మిస్ యూ, జాగ్రత్తగా ఉండు ఇంటికాడ. ఓకే గాయస్ సింఛాన్ గడు అయితే లెస్టర్ దగ్గర ఉంటున్నాడు అనమాట. ఇప్పుడు ఆ ఫ్లైట్లో ఒక్కరు మాత్రమే వెళ్ళగలరు కాబట్టి మనమే వెళ్ళాలి. కానీ లెస్టర్ గారి దగ్గర ఉన్న ఈ ఫ్లైట్ పెద్ద పుడింగ్లా మాట్లాడతాడు, కానీ వీడి దగ్గర ఏమీ పనిచేయవు, ఒకసారి పనిచేస్తే ఇంకొకసారి పనిచేయదు. ఓకే ఆ ఫ్లైట్ జాగ్రత్తగా పనిచేయాలని మనం కోరుకుందాం. మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఒక్క లైక్ చేయండి. మీరేం చేస్తారులేండి, ఎంతగానో అడిగితే కానీ చేయరు. ఓకే మనమైతే తొందరగా ఫ్లైట్ వేసుకుని వెళ్ళాలి. మొత్తం చిమ్మ చీకటి అయితే ఉందన్నమాట. ఈ టైంలో మనం శాంటాక్లాస్ని కనిపెట్టాలి, ఉదయం అయితే ఆయన మళ్ళీ మాయమైపోతారు. సో మార్నింగ్ అవగానే క్రిస్మస్ అవుతుంది కాబట్టి సో శాంటాక్లాస్ని ఇప్పుడే మనం ఎలాగైనా కనిపెట్టాలి. ఓకే గాయస్ అసలైన క్రిస్మస్ ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. నో 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 నో, ఇది టేక్ ఆఫ్ కూడా అవ్వట్లేదే. వీడి దగ్గర అన్నీ ఉంటాయి కానీ ఏది కూడా పర్ఫెక్ట్గా పనిచేయదు అబ్బా, చూడడానికి తెలివైనలా ఉంటాడు కానీ ఏవి కూడా పనిచేయవు. నో 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 నో, అరే అదు నో నో, పడకో పడకో. ఓకే ఓకే గాయస్ ఓకే ఓకే ఓకే, నో 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 నో, అరే పడిపోయిందిరా నాయన, వీడి దగ్గర ఉన్న ఫ్లైట్లన్నీ ఖరాబ్ అయిపోయి ఉంటాయి అబ్బా, ప్రతిసారి ఇంతే వీడి దగ్గర. ఓకే సో ఫైనలీ సెట్ అయింది. ఓకే గాయస్ ఇప్పుడైతే మనం టేక్ ఆఫ్ అవ్వాలి. నో ఏంట్రా ఇది నాకు కంట్రోల్లో రావట్లేదు. ఓకే వీడిది రివర్స్గా వర్క్ చేయాలన్నమాట, అటు తిప్పితే ఇటు వెళ్తుంది, ఇటు తిప్పితే అటు వెళ్తుంది. సో దానికి అటు ఇటు మనం మేనేజ్ చేస్తూ ఇప్పుడైతే మనం గాల్లోకి అయితే ఎగిరేస్తున్నాం. నైస్ గాయస్ ఓకే ఫైనల్లీ వీ డిడ్ ఇట్ నైస్. కానీ ఇక్కడ మనకి సింఛాన్ కానీ మిస్ అవుతున్నాను. సో శాంటాక్లాస్ మీకు ఇక్కడ ఎవరైనా కనబడుతుంటే చూడండి. సో ఇక్కడ మీకు గాల్లోని ఏదైనా వైట్ కలర్ లైటింగ్లోని ఒక గుర్ర బండిలా కనబడితే చూడండి, అదే గుర్ర బండి కాదు జింకల బండి, మనమైతే వెతుకుతున్నాం కానీ మనకి ఇక్కడ అటువంటిది ఎట్టిది కూడా కనబడట్లేదు. సో గాల్లో ఉంటుందన్నమాట, నాకు తెలిసి ఇటు సైడ్ అయితే ఉండదు, కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ ఇల్లులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది. ఓకే సో ఖచ్చితంగా మనకైతే ఇక్కడే ఉంటుందేమో అనిపిస్తుంది, కానీ ఇంత పెద్ద సిటీలో మనం ఎక్కడని వెతకాలి, ఎంత దూరం వెతకాలి?
ఓకే, మనకి ఇంకా ఫ్లైట్ దొరికింది కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ మనం బండితో వెతితే చాలా ప్రాబ్లం అయ్యేది. సో మన వైపు ఇందాక శాంటా వచ్చారు కదా, సో ఇప్పుడు మనం మన వైపే వెళ్దాం, మన సైడే చూద్దాం. ఖచ్చితంగా మన సైడ్ శాంటా అయితే ఉంటారనిపిస్తుంది. సో తొందరగా మనమైతే వెళ్దాం. నో 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 జస్ట్ మిస్రా అయ్యా. సో టవర్కి తగిలేసి ఉండేది. సో శాంటా మనకి ఇందాక లాస్ట్లో ఇక్కడికే కనబడ్డారు. నాకు తెలిసి మొత్తం కంప్లీట్ చేస్తూ ఆయన వెళ్ళే సమయంలో మన దగ్గరికి వచ్చారేమో. సో ఇటు సైడే ఉండాలి. ఇక్కడ మీకు గాల్లో ఎక్కడైనా సరే ఒక చెప్పాను కదా, జింక బండి లైట్లతో వెలుగుతూ ఉంటుంది గాల్లో. సో అది మీకు ఎక్కడైనా కనబడితే చెప్పండి, ఆయన వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది నాకు తెలిసి. సో అప్పుడే మొత్తం కంప్లీట్ చేశారా, వామ్మో. ఓకే గాయ్స్, సో తొందరగా మనమైతే వెళ్ళాలి. చిన్నపిల్లలందరూ కోరుకునే శాంటాని మనమైతే చూడబోతున్నాం. నేను కూడా ఒకప్పుడు చిన్నపిల్లాడిని కదా, చిన్న నుంచే పెద్ద అయ్యాను. అప్పట్లో నాకు శాంటా అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు చూడాలి చూడాలి అనుకునేవాడిని, కానీ ఒక్కసారి కూడా చూడలేదు. ఓకే గాయ్స్, సో ఈ సైడ్కి అయితే వచ్చాం, కానీ ఇంకా మనకి సిటీలో అయితే కనబడలేదు. సో ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది కాబట్టి మేబీ ఇక్కడ కనబడే అవకాశం ఉంది. సో గాల్లో ఎక్కడైనా సరే మీకు వైట్ కలర్ లైటింగ్లో మెరుస్తూ కనబడితే చెప్పండి, నాకైతే ఇక్కడేం కనబడట్లేదు. లెట్స్ సీ గాయ్స్, ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడో ఉంటుందేమో అనిపిస్తుంది. సో చూద్దాం ఒకసారి. ఇటు సైడ్ అయితే నార్మల్ స్ట్రీట్ లైట్స్, అవి అంటే మనకి రోడ్డు పైన ఉండే లైట్లు. నార్మల్గా ఇంకైతే మనకి ఇంకేం కనబడట్లేదు. సో ఒక్కసారి చూద్దాం. సో మన ఎయిర్పోర్ట్ సైడ్ కూడా వచ్చేసాం. ఎయిర్పోర్ట్ సైడు మన శాంటా ఎందుకుంటారులేండి. శాంటా నేను ఎప్పుడు చూడలేదబ్బా, చూడాలని ఉంది ఒక్కసారి ప్లీజ్ శాంటా. సో మీరైనా కనిపెట్టండి నాకు. అదిగోండి, ఎదురుగా వచ్చేసి మనకి కొండ మధ్యలో ఒక లైట్లా ఉంది చూసారా, ఆ లైట్ దగ్గరికి వెళ్దాం. ఖచ్చితంగా శాంటా అయ్యి ఉంటారంట. నో నో నో, అది కాదు, అదొక బాల్ లైటు. సో ఇంకా ఒక లైట్ అంటే ఎక్కడ, మనకి ఇంకెక్కడ కనబడట్లేదే. ఎక్కడబ్బా, మళ్ళీ మనం సిటీలోకి వెళ్ళాలనుకుంటా. ఓకే సిటీలోకి అయితే మనం వెళ్దాం. రే రే కింద 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 ఉంది. నో నో, దూకే దూకే. ఓ మై గాడ్, నో 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 నో, పడిపోయా అబ్బా. అది అమ్మ అయ్యా, ఓ నాయన, దూకేశాను రా బాబు. పైన పైన నేను ఏదో చూశాను. చూడ్డానికి అదైతే మాత్రం శాంటా క్లాస్ యొక్క బండిలా ఉంది. మనం తొందరగా వెళ్ళాలి. శాంటా క్లాస్ వస్తున్నా వస్తున్నా. సో గాయ్స్, పైన అయితే మనకి శాంటా క్లాస్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. మనం తొందరగా వెళ్ళి చూడాలి. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా శాంటా క్లాస్. వావ్, ఎస్ 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 ఎస్, అది 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 ఇది నిజంగానే మన 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 శాంటా క్లాస్ బండే. అరే అరే, ఫస్ట్ టైం చూడడం నేను ఇంత దగ్గర నుంచి. వామ్మో వామ్మో, శాంటా క్లాస్ ఎక్కడున్నారు మీరు? శాంటా క్లాస్, అరే శాంటా ఎక్కడున్నారు? మీరు మాట్లాడుతున్నారా? అరే సరే సరే, మీరు మీరు అన్నింటికన్నా నేను చేస్తా. దానికన్నా మహాభాగ్యం ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి. అరే ఇప్పుడు శాంటా క్లాస్కి మనమైతే గిఫ్ట్స్ ఇవ్వాలి గాయ్స్, తొందరగా మనమైతే ఫాస్ట్గా వెళ్ళాలి. ఓకే, సో తొందరగా దీనిపైకి ఎక్కేసి ఇప్పుడు మనమే గిఫ్ట్స్ ఇవ్వాలంట శాంటా క్లాస్దంట. కానీ కానీ శాంటా క్లాస్ని కిడ్నాప్ చేశారా? అరే ఈ విషయం నేను ఆలోచించడం లేదు. అది కూడా శంబాల రాక్షసుడు మళ్ళీ వచ్చాడా? శాంటా క్లాస్ని కూడా వదలట్లేదా? అయ్యో శాంటా క్లాస్, శాంటా క్లాస్ నా చిన్నప్పటి నుంచి కనబడట్లేదు అనుకున్నాను. అందుకే ప్రతి క్రిస్మస్కి ఏదో ఒక రాక్షసుడు వచ్చేసి మన శాంటా క్లాస్ని ఆపేస్తున్నారా? అయ్యో ఈసారి కూడా మా ఇంటికి వచ్చారు. ఆయన నేను చూడబట్టి మంచి పని అయింది. ఓకే ఇప్పుడు చూసారా, మనమైతే శాంటా క్లాస్ యొక్క బండిపై నుంచి వెళ్తున్నాం. వావ్, చూడడానికి చాలా బాగుంది. అరే సూపర్గా ఉంది, చాలా గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. ఈ గిఫ్ట్స్ అన్ని మనం చాలా మంది పిల్లలకైతే ఇవ్వాలి. పదండి తొందరగా వెళ్దాం మిత్రులారా. ఎలా అయినా సరే మనం ఆ గిఫ్ట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పదండి, హూరే.
సరిగా తొందరగా వెళ్దాం. శాంటా క్లాస్ యొక్క కర్తవ్యం మన కర్తవ్యమే, శాంటాని ఎలా అయినా కాపాడదాం. ఓకే ఓకే, మనం తొందరగా వెళ్ళాలి గాయస్. ఇప్పుడు ఇప్పుడు ఆ పిల్లలకైతే ఇవ్వాలి ఉదయం అయ్యేలోపే. ఓకే, సో ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసా? అక్కడ నన్ను తీసుకెళ్ళండి, ఆ గిఫ్ట్స్ నేనే ఇస్తాను. ఓకే, అయ్యో అవునా, అంత అంత బాధ వచ్చిందా? సరే నేనైతే తొందరగా ఇస్తాను. ఇందులో చాలా గిఫ్ట్స్ అయితే ఉన్నాయి, దీనిపైన నేమ్స్ కూడా ఉన్నాయి. సో ఆ నేమ్ ప్రకారం ఇతని పేరు వినయ్ అంట. ఓకే, వినయ్ దగ్గర తన గిఫ్ట్ అయితే పెట్టేశాను. సరే నేను రమ్మంటారా నన్ను ఇప్పుడు? మనం ఇప్పుడు ఇంకో ప్లేస్కి వెళ్ళాలా? ఓకే ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? సో నెక్స్ట్ శాంటా క్లాస్ ఇంకెవరికి ఇవ్వాలనుకుంటున్నారు? నెక్స్ట్ మనం ఇవ్వాల్సిన గిఫ్ట్ వచ్చేసి రాజుకి. రాజు యొక్క ఇల్లు కూడా ఈ ముందునే మేము అక్కడికి చేరుస్తాము. రాజుకి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నామంటే, పాపం రాజు ఎప్పుడు శాంటా శాంటా అంటూనే ఉంటాడు. మీ సించాన్లానే, మీ సించాన్ కూడా మాకు బాగా తెలుసు. మీరు ఎప్పుడైతే శాంటాని తెలుసుకుంటారో శాంటా చాలా ఆనందంగా ఉంటారు. మీకు మీరంటే కూడా శాంటాకి చాలా ఇష్టం. శాంటా ఎప్పుడు బాధపడుతూ ఉంటారు మీకోసం. మీకు ఎప్పుడు గిఫ్ట్ ఇవ్వలేదని చిన్నప్పటి నుంచి. ఇదిగోండి, ఇందులో వచ్చేసి రాజు ఉంటాడు. మీరు తొందరగా వెళ్ళి రాజుకి గిఫ్ట్ ఇచ్చేయండి. ఓకేరా? మేము ఇక్కడ మంచిగా దించుతాము, మీరు తొందరగా వెళ్ళి ఆ గిఫ్ట్ ఇచ్చేసేయండి. సరేనా? అరే మనం మాట్లాడే మాటలని శాంటా ప్రతిసారి వింటారంట, వినడానికి నమ్మశక్యంగా లేదు. సరే గాయస్, నేను తొందరగా వెళ్ళి ఇచ్చొచ్చేస్తా, మీరు కంగారు పడకండి. మనం ఫాస్ట్గా వెళ్దాం. ఇంకా రిమైనింగ్ ఒకరైతే ఉన్నారు, ఆ బాబు కూడా ఇచ్చేద్దాం ఫాస్ట్గా. ఓకే, సో రాజుకు ముందుకు వెళ్దాం. రాజు అయితే పడుకున్నాడు. సో ప్రతి ఒక్కరు పడుకున్నారు ఈ టైంలో. ఓకే, గిఫ్ట్ అయితే పెట్టేశాం గాయస్. ఎంజాయ్, మెరీ క్రిస్మస్ రాజు. ఓకే, గుడ్ నైట్ గాయస్. మనమైతే చప్పుడు చేయొద్దు. సో పాపం పడుకున్నట్టుగా ఉన్నాడు. చాలామందికి ఇంకా మనం ఇవ్వాలి, చాలామందికి కాదు ఇంకా ఒక్కరే అనుకుంటా. వచ్చేస్తున్నా గాయస్, వచ్చేస్తున్నా. ఓకే లెట్స్ గో, మనమైతే ఇప్పుడు తొందరగా వెళ్ళాల్సి ఉంది. నెక్స్ట్ ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇంకొక పాప అయితే ఉంది. ఆ పాప కూడా ఒక ఇంట్లో చిన్నప్పుడు చదువుకోవాల్సిన టైంలో పని మనిషిగా చేస్తుంది. ఆ పాప ఎలాగైనా మంచిగా చదువుకోవాలి, పుస్తకాలు కావాలి కావాలి అంటుంది. అందుకే పాప కోసం మనమైతే పుస్తకాలు ఇవ్వబోతున్నాం. ఓకే, గట్టిగా పట్టుకో, మనం వెళ్ళబోతున్నాం. జై శాంటా క్లాస్. ఓకే, మా శాంటాని మేము చాలా మిస్ అవుతున్నాం. శాంటాని ఆ రాక్షసుడు పట్టుకెళ్ళిపోయాడు. మేము ఏదో ఒకటి చెయ్యాలి, కానీ శాంటా మాకు బాధ్యత ఇప్పించాడు ముందుగా వచ్చేసి అందరికి గిఫ్ట్స్ ఇవ్వమని. అందుకే ఇంత పైనట్టుకొని మరి గిఫ్ట్స్ ఇవ్వడానికి వెళ్తున్నాం. సరేనా? ఇంకా ఒక్క పాప మాత్రమే. ఈ పాపకి కూడా మనం గిఫ్ట్ ఇచ్చేస్తే శాంటా వచ్చేసి చాలా ఆనందంగా ఉంటారు. ఈ రోజు రాత్రిలోపు ఈ కథను ఎలా అయినా మనం ముగింప చేయాలి. ఇదిగోండి, ఇక్కడ మీకు ఎదురుగా ఒక ఇల్లు కనబడుతుంది కదా, ఈ ఇంట్లో వచ్చేసి ఆ పాప అయితే ఉంటుంది. ఇంట్లో కూడా కాదు, పాపం ఆ పాప బయట పడుకుంటుంది. మీరు తొందరగా వెళ్ళండి. ఓకే మిత్రులారా, నేను తొందరగా వెళ్తాను. ఎలా అయినా సరే శాంటాకి మనం సహాయం చేయాలి. ఇక్కడ ఈ ఇంటి బయటే పాప అయితే ఉంటుంది అన్నారు. సో నాకు ఇక్కడ పాప అయితే మాత్రం ఎక్కడ కనబడట్లేదు. ఓకే, అరే ఈ డోర్లో వెతికితే ఏం కనబడుతుంది? వెయిట్ వెయిట్ గాయస్, నేను తొందరగా వెళ్తాను. మీరేం కంగారు పడకండి, మీరు ఇక్కడే ఉండండి, ఇచ్చేసి వచ్చేస్తా. ఈ పాపకి ఇచ్చేసినట్లయితే మనకు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. ఓకే, మనమైతే తొందరగా వెళ్ళి ఇచ్చేద్దాం. సో శాంటా యొక్క పని అన్నీ ముగిసిపోతుంది అన్నమాట. ఓకే, ఇక్కడైతే పాప పడుకుంది. పాపం ఇంత చలి, మంచు కూడా కురుస్తుంది. చూసారా, మంచు కురడం స్టార్ట్ అయింది. వావ్, మంచు కురుస్తుంది. ఓకే, పాపకైతే మనం గిఫ్ట్ పెట్టేశాం. అసలు గట్టిగా అరవద్దు, పాపం పడుకుంది. అయ్యో, రేపటి నుంచైనా నువ్వు చాలా బాగుంటావులే పాప, ఏం బాధపడకు. ఓకే, మనమైతే తొందరగా వెళ్ళిపోదాం. ఓకే గాయ్స్, రెడీగా ఉన్నారా మిత్రులారా? అరే ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైపోయారు మీరు? అరే మిత్రులారా, మీరు ఎక్కడున్నారు? అరే వీళ్ళు కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు నాకు తెలియట్లేదు. ఎక్కడున్నారు? అరే ఎక్కడున్నారు అబ్బా, ఎక్కడున్నారు? ఇప్పుడు మళ్ళీ శాంటాని మనం ఎలా కాపాడగలం? వీళ్ళు కూడా వెళ్ళిపోయారే. అరే యార్, నాకు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. చుట్టుపక్కల నాకు ఎక్కడ కనబడట్లేదు. అరే యార్, వాళ్ళు అన్ని పనులు అయిపోయాయని వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు. వాళ్ళు శాంటాని కాపాడడానికి వెళ్ళినట్టుగా ఉన్నారు. అయ్యో, మనం ఉంటే మనం కూడా కాపాడే వాళ్ళం కదా. నాకు తెలిసి శాంటా వద్దని ఉంటారేమో, మనలాంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదని. సించాన్, తొందరగా నా దగ్గర రా, నీకు లొకేషన్ పెట్టాను, అక్కడికి ఫాస్ట్గా రా. నేను శాంటా యొక్క చూశాను రా, అదే అదే చూశాను, ఆ వాహనం చూశాను. ఆ బండి మీద తిరిగి అందరికీ గిఫ్ట్స్ కూడా పంచాను రా, బట్ శాంటా లేరు.
నువ్వు ఇక్కడికి రాముందు మొత్తం చెప్తాను ఏం జరిగిందో. తొందరగా రా. వావ్ గాయ్, ధనువన్న శాంటాని చూశానంట. ధనువన్న ఏం చేస్తున్నాడో చూద్దాం. ధనువన్న దగ్గరికి వచ్చాం. ధనువన్న ఏరి శాంటా, ఏరి ధనువన్న. అలానే శాంటా క్లాస్ యొక్క బండి ఎక్కడుంది? నాకు కనబడట్లేదు. ఎక్కడుంది ధనువన్న? మాట్లాడవేంటిన్ ఇంతకీ ఏమైందో తెలుసా? మన శాంటా మన దగ్గర లేడురా. ఆ శంబాల రాక్షసుడు గాడు మన శాంటాని బంధించాడు. సించాన్, మనం తొందరగా ఇంటికి వెళ్దాం పద. అది వచ్చేసి ఎక్కడో గుహలో బంధించాడంట. సించాన్, మంచు చాలా ఘోరంగా కురుస్తుంది. ధనువన్న, ఇప్పుడు మళ్ళీ నన్ను రావద్దు అనుకు. ఇప్పటికీ నువ్వు చాలా చేసావు, కానీ నేనేం చేయలేకపోయాను. నువ్వు నిజంగానే శాంటా క్లాస్ బండెక్కి గిఫ్ట్ ఇచ్చావు, కానీ నన్ను రానివ్వలేదు. కనీసం నా దగ్గరికి కూడా రాలేదు. ఏంటి ధనువన్న ఇది? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను చెప్పు, నేను ఖచ్చితంగా వస్తాను నీతో. సించాన్, సరేరా, ఇప్పుడు నిన్ను తీసుకెళ్లాలనిపిస్తుంది కానీ తీసుకెళ్లాను. ఎందుకంటే బయట చాలా ఘోరమైన మంచు అయితే కురుస్తుంది. ఈ మంచు కారణం మీద మనమైతే ముందుగా ఇంటికి వెళ్దాం, ఓకేనా? రేపు మార్నింగ్ టాఫీగా బయలుదేరుతాం. నాకు అందిన సమాచారం ప్రకారం మన శాంటా క్లాస్ను వచ్చేసి శంబాల రాక్షసుడు గారు బంధించాడు. అది కూడా ఒక గుహలో బంధించాడని చెప్పారు. ఆ గుహ వచ్చేసి నాకు తెలిసి ఇక్కడ మన సిటీలో అయితే ఒక 4 గుహలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా నేను అనుకునే గుహ అయితే ఒకటి ఉంది. ఆ గుహలోనే 100% శంబాలా గడ అయితే ఉంటాడు. వాళ్ళ సైన్యం కూడా ఉంటుంది. ఎంతమంది ఉన్నా సరే రెడీగా ఉండాలి. నేనైతే నా గన్స్ అన్నీ రెడీ చేసుకుని ఉంటా రేపు మార్నింగ్కి. రేపు ఉదయం మనమైతే అక్కడికి బయలుదేరదాం. మన శాంటా క్లాస్ని ఎలాగైనా కాపాడదాం, ఓకేనా? ఇప్పుడు వెళ్దాం ధనువన్న, మనం ఇప్పుడు వెళ్తేనే ఫాస్ట్గా కాపాడగలం. ఫాస్ట్గా ఇప్పుడే పదా, ఇప్పుడే వెళ్దాం. సించాన్, నీకు తెలీదా రాత్రి అయితే శంబాలా గడి యొక్క మాంత్రిక శక్తులన్నీ పనిచేస్తారా? అప్పుడు మనం పట్టుకోలేం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా ఇంటికి వెళ్ళి ఉదయం అయినప్పుడు వాడి మాంత్రిక శక్తులు మొత్తం పోతాయి. అప్పుడు వాడి సైన్యం మాత్రమే ఉంటుంది. వాడి సైన్యాన్ని ఎదిరిస్తే మొత్తం మనకి సెట్ అయిపోతుంది. అర్థమవుతుందా? అందుకే ఉదయం బయలుదేరదాం అంటున్నాను. అప్పుడు మనకి వాడి యొక్క మాంత్రిక శక్తులతో కూడా తలనొప్పి ఉండదు. సో ఉదయం అవడానికి ఎక్కువ సేపు కూడా లేదు. మహా అయితే ఒక గంట ఉంది సించాన్, గంటలో ఉదయం అవ్వబోతుంది, ఓకేనా? సో ఇప్పుడు చూడు, మొత్తం చీకటిగా ఉంది. కొంతసేపట్లో ఉదయం అవ్వబోతుంది. సించాన్, కొంతసేపు అయినా వచ్చి రెస్ట్ తీసుకో. రేపు మార్నింగ్గా యాక్టివ్గా నేనైతే ఫైట్ చేయాల్సి ఉంటుంది శంబాలా గారితో. మా శాంటా క్లాస్నే బంధిస్తారా మీరు? అయిపోయారా సించాన్, వచ్చి పడుకోరా ఫాస్ట్గా. సించాన్, తొందరగాలే. అరే రే, శాంటా దగ్గరికి వెళ్ళాలి. సించాన్, ఫాస్ట్గా లేరా. అరే సించాన్, పదా ఫాస్ట్గా వెళ్దాం. ఎక్కడున్నావు? రారా దగ్గర. అరే ఇక్కడికి ఎలా వచ్చారా నువ్వు అప్పుడే? ధనువన్న, నేను సూపర్ ఫాస్ట్. శాంటాని కాపాడడంలో నేను నీకన్నా ముందు. సించాన్, బయటరా. అరే ఫుల్గా మంచు అలానే మొత్తం. రే, మనం అనుకున్నట్టుగానే క్రిస్మస్కి మంచు పడింది. అయ్యా దేవుడు ఉన్నాడ్రా, దేవుడు నిజంగానే ఉన్నాడు. వావ్ సించాన్, మనం తొందరగా వెళ్ళాలి. ధనువన్న, సూపర్ గా మంచు పడుతుంది. ధనువన్న, సించాన్ మంచు గురించి పక్కన పెట్టు, మనం తొందరగా వెళ్ళాలి రా. మన శాంటాని కాపాడాలి. ఫాస్ట్గా రా. అరే యార్, మనం తొందరగా. నాకు తెలిసి సిటీలో ఉన్న గుహ అయితే మాత్రం ఒకటి, అక్కడే ఖచ్చితంగా శంబాలా గారు ఉంటాడు. ఇప్పుడు మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి క్లూ తెలుసు, శాంటా ఎక్కడ ఉంటారో తెలుసు. ఇప్పుడు మనం తొందరగా అక్కడికైతే వెళ్దాం. ఇప్పుడున్న మనకు ప్లస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే శంబాలా గారికి ఉదయం శక్తులు పనిచేయవు. అందుకే తొందరగా మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం. ఓకే గైస్, వచ్చేసాం ఆల్మోస్ట్. ఇంకా వెళ్ళిపోయేదేముంది? సో ఇక్కడే ఈ గుహలోనే 100% ఉంటారు అనుకుంటున్నాను. సో ఈ గుహని ఎలా అయినా బద్దలు కొట్టాలి. ఓకే, మన కారు ఉంది కదా, కారుతోనే గుద్దిపడేద్దాం. అరే సించాన్, ఐ లేసా. ఓకే ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. ధనువన్న, పద బండితోనే వెళ్దాం, మనకు మొత్తం క్లియర్గా కనబడుతుంది, లేకపోతే కనబడదు. పద వెళ్ళగలం ధనువన్న, వెళ్ళగలం. పద ఫాస్ట్గా పద, కొంచెం వెనక్కిరా. ఓకే ఇప్పుడు ముందుకెళ్ళు. 3, 2, 1 గో. అరే ధనువన్న వెళ్తున్నాం. అరే యార్, ఇది స్టక్ అయిపోతుంది ధనువన్న, దిగాలి. దిగేసే వెళ్దాం మనం తొందరగా. ధనువన్న ఇది స్టక్ అవుతుంది, అదిగో ఇక్కడ స్టక్ అయిపోయింది. ఓకే ధనువన్న, నేను కార్ దగ్గర ఉంటాను, నువ్వు తొందరగా వెళ్ళి వచ్చేసి నేను శాంటాని తీసుకొని రా. అప్పుడు నేను చూస్తా నిజంగా శాంటా ఉన్నారు కదా. ఉన్నారా సించాన్? ఏమో నేను కూడా చూడలేదు, కానీ నిన్నైతే మాత్రం. గైస్, ఒక గన్ పట్టుకోవాలి. సించాన్ గారు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ మాటల్లో ఉంటే కష్టం. శంబాలా గారు ఏ క్షణమైనా ఎక్కడైనా ఉండొచ్చు. వాడు మన శాంటా క్లాస్ని బంధించాడనమాట. వాడి యొక్క సైన్యం కూడా ఇందులోనే ఉంటుంది. మనం తొందరగా వెళ్ళాలి. సో ఓకే గైస్, మనమైతే ఆల్మోస్ట్ లోపలికైతే వచ్చేసాం. రే శంబాలా, అరే మన మాటల వాడికి వినబడితే వినబడవో. మన శాంటాని ఇంతకీ ఏం చేయబోతున్నాడు? ఇదిగోండి, ఎప్పుడు ఇక్కడ డెడ్ బాడీ అయితే ఉంటుంది.
ఇదిగోండి ఇక్కడ ఈ ముందునైతే ఉండొచ్చు అనుకుంటున్నాను. రెండు మార్గాలు అయితే ఉన్నాయి. ఓకే, ఎదురుగా ఎదురుగా ఎవరు ఉన్నారు? ఒనూను దంతో కొడుతున్నారు. ఓకే గాయస్, ఎదురుగా ఎవరో ఉన్నారు, మీకు కనబడుతుందా? కనబడుతుందా? చూడ్డానికైతే అది స్కెల్టన్ అనుకుంటా. ఓకే, శంబాలా వచ్చేసి స్కెల్టన్ సామ్రాజ్యాన్ని తీసుకొచ్చినట్టుగా ఉన్నాడు. ఆ స్కెల్టన్ గాడు ఎదురుగా అదిగోండి దాగొని ఉన్నాడు. వాడు కూడా మనల్ని కొట్టడానికి చూస్తాడు. వాడు తలకాయ పుచ్చకాయలా లేచిపోయింది, చచ్చిపోయాడు. ఓకే, వాళ్ళైతే వేసేసామన్నమాట. ఇప్పుడు తొందరగా మనమైతే ముందుకైతే వెళ్దాం. ఓకే గాయస్, అరే ముందు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ తొందరగా లేపేయాలి. ఒకే దెబ్బకి బాంబు వేసి పడేద్దాం వాళ్ళపైన. 3, 2, 1, గో. నో నో నో, ఇక్కడ పడింది బాంబు వచ్చేసి. ఇక్కడ కాదు, వాళ్ళ మీద పడాలి. ఇప్పుడే వేద్దామండి. 3, 2, 1, గో. ఓ మై గాడ్. సో గాయస్ ఓకే, ఇంకోటి వేసాం. ఇంకా స్టిల్ బతికే ఉన్నారు కొంతమంది. ఇంకా ఉన్నారా మీరు? అయిపోయారు. ఓకే గాయస్, అయిపోయినట్టుగానే ఉన్నారు. ఒకసారి చూద్దాం ఇక్కడ నాకైతే. ఓ స్కెల్టన్ గలందరూ బూడిద అయిపోయారు, ప్రతి ఒక్కరు కాలిపోయారు. గాయస్ ఎంత మంది ఉన్నారో చూడండి, చాలామంది సైన్యాన్ని రెడీ చేసుకున్నాడు. కానీ ప్రతి ఒక్కరిని బుగ్గిపాలు చేసి పడేసాం. శాంటాని మనమైతే ఎలాగైనా కనిపెట్టాలి. ఓకే గాయస్, తొందరగా మనం శాంటా దగ్గరికి వెళ్ళాలి. వెళ్దాం వెళ్దాం వెళ్దాం. ఇక్కడ ముందుకు వెళ్ళాం కానీ అక్కడ ఎవరు లేరు. ఇక్కడ ఇంకో మార్గం ఉంది కదా, ఆ మార్గంలో మన శాంటా ఉండొచ్చు. మళ్ళీ మనమైతే వచ్చిన ప్లేస్కి రిటర్న్గా వచ్చామన్నమాట. ఇక్కడ ఎదురుగా వచ్చేసి ఏదో వెలుగుతూ కనబడుతుంది ఇందాక నుంచి, ఏంటో అర్థం కావట్లేదు. సో ఖచ్చితంగా మన శాంటా అక్కడే ఉంటారంటారా? సో ఒకసారి దగ్గరికి వెళ్దాం. లోపలైతే మాత్రం ఘోరంగా వెలుగుతుంది. శాంటా, ఏంటి మీ ప్రజల్ని బాగా చూసుకుందాం అనుకున్నావా? శంబాల జంబాల, నేను చూడనివ్వరు. రే శంబాల, ఇదిగో అయిపోయాడు నా చేతిలో. తీసుకో 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 తీసుకో. ఇదిగో ఇదిగో ఇదిగో. అరే ఎంత కాలుస్తుంది, ఏమవట్లేదు. తెచ్చిపో తెచ్చిపో. రే రే చావట్లేదు. జంబాల జంబాల, మీరు నన్ను కాల్చలేరు. ఈ రోజు నువ్వు కూడా నా చేతిలో అయిపోయావు. ఎన్ని గుండెలు రా ఈ శంబాల దగ్గరికి రావడానికి. శంబాల జంబాల. అరే శాంటా శాంటా, ఫస్ట్ టైం మిమ్మల్ని చూడడం. అరే శాంటాకి ఏమైంది? వామ్మో శాంటా లేవండి. అయ్యో శాంటాని బంధించినట్టుగా ఉన్నాడు. రే శంబాలా, నిన్ను విడిచిపెట్టును, మా శాంటాని వదిలిపెట్టు. రే రే వదిలిపెట్టు ప్లీజ్, మా శాంటాని వదిలిపెట్టరా, వదిలిపెట్టు. బాబు బాబు, నువ్వు అని అలా ఏం చేయలేవు. నువ్వు దేవుడిని ప్రార్థించుకో. సరే సరే బాబా. జీసస్, రామ్, అల్లా, మా శాంటాని కాపాడండి. దేవుళ్ళారా, అందరూ రావాల్సిన సమయం వచ్చింది. మా శాంటాని ఈ రాక్షసుల నుంచి కాపాడండి. కాపాడమంటే కాపాడతారా? శంబాల జంబాల. మెరీ క్రిస్మస్. చచ్చిపోయాడు. మెరీ మెరీ క్రిస్మస్. బాబు మీరు చాలా చేశారు, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కలుద్దాం అనుకున్నాను. శాంటా, అది మీరు నిజంగా శాంటా? వామ్మో ఫస్ట్ టైం చూస్తున్నా శాంటా. ఒక్కసారి మా సించాన్ని కూడా కనబడండి, వాడు హ్యాపీ అవుతాడు. నేను సిద్ధాంతం ప్రకారం ఎవ్వరికి కనబడకూడదు. శాంటా నీ అదృష్టం కొలిది నీకు కనబడ్డాడు. మళ్ళీ ఆ సించాన్కి అదృష్టం వచ్చినప్పుడు అప్పుడు అతన్ని కూడా కలుస్తా. శాంటా కానీ వాడు వెయిట్ చేస్తున్నాడు, ప్లీజ్ ఒక్కసారి రండి, ఒక్కసారి తొందరగా వెళ్దాం. శాంటా నా వెనక్కే రండి. ఏరి శాంటా, ఏరి శాంటా, ఎక్కడున్నారు? అరే సించాన్, అరే ఆర్, అతను ఎక్కడికి వెళ్ళిపోయారు? శాంటా శాంటా, అరే ఆర్, శాంటా కనబడట్లేదేంటి, ఎక్కడికి వెళ్ళిపోయారు? అయ్యో శాంటా శాంటా, అరే ఆర్, శాంటా కనబడట్లేదు. సించాన్ సించాన్, శాంటా కనబడలేదురా. శాంటా ఏమో ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియదు. శాంటా కనబడలేదంట, ఏమన్నారో నాకు తెలియదు. అదంతా కలవ నిజమో కూడా అర్థం కావట్లేదు సించాన్. శాంటా సడన్గా మాయమైపోయారా? దర్వనా, నువ్వు శాంటానికి చూసావా? అంత అబద్ధం చెప్తున్నావు. రాత్రమేవో కనబడ్డాయని చెప్పావు, నువ్వే నా పక్కన గిఫ్ట్ పెట్టావు, అంత అబద్ధం చేసి శాంటా మీద తోసేస్తున్నావా? నీకు రాత్ర శాంటా బండి కూడా కనబడలేదు, అంత అబద్ధం. రే అబద్ధం కాదు, నిజమేరా? ఆపు దర్వనా, నన్ను కావాలనే ఆట పట్టేస్తున్నావు. శాంటా లేరు, ఎవరు లేరు, నువ్వు కావాలనే చేస్తున్నావు. అమ్మయ్యా, వీడు ఎలాగో అబద్ధం అనుకుంటున్నాడు కదా, మనం కూడా అబద్ధం అనేద్దాం, లేకపోతే మళ్ళీ చూపించమంటున్నాడు. అవును రసించాన్, ఆట పట్టించా, అబద్ధమే. సరే దర్వనా, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్, నాతో ఎప్పుడు జోక్ చేయకు. సారీ సించాన్ సార్. మెరీ క్రిస్మస్ పిల్లలు, మెరీ క్రిస్మస్. మీ ఇంటికి నేను వచ్చిన ఒకవేళ రాలేకపోయినా మీ గుండెల్లో ఎప్పుడు ఉంటాను.